हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कविता ये रोजु द सिंपल अंड हेल्दी किचन। एवरैते ना चैनल नी चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी। ई रोजु किड्स स्टोरी एंटंटे ओक ऊरिलो रंगय्य अनेटटुवंटि पेदवाडु उंडेवाडु। आयन रोजु अडविकि वेल्लि कट्टेलु कट्टुकोनि वच्चि अम्मी आयन जीवनं सागिंचेवाडु। ओक रोजु अदे विधंगा कट्टेलु कट्टडानिकि वेल्लिनप्पुडु अतनिकि ओक जिंक వలలో చిక్కుకొని కనబడింది। జాలిపడి రంగయ్య ఆ జింకను బయటకు తీసాడు। తీసిన వెంటనే జింక అనింది, కదా నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నీకేం కావాలో కోరుకో, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అని చెప్పింది। నేను ఇంటికి వెళ్ళి నా భార్యని అడిగి చెప్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యకంతా కూడా జరిగిందంతా కూడా చెప్పాడు। చెప్తే భార్య అడిగింది, చెప్పింది కదా మనకి ఇల్లు లేదు కదా, ఇల్లు ఇవ్వమని చెప్పు అని అడిగింది। చెప్పగానే మళ్ళీ రంగయ్య వచ్చి అడవికి వచ్చి జింకకు అడిగాడు, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇవ్వు అని అడిగాడు। జింక వెంటనే ఇల్లు ఇచ్చింది। మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రంగయ్య భార్య అడిగింది కదా, మనకు బంగారం కావాలి, పోయి మళ్ళీ జింకను అడుగు అనింది। మళ్ళీ అడవికి వెళ్ళి జింకను బంగారం అడిగాడు। ఒకరోజు సడన్లీ రంగయ్య భార్యకు అత్యాశ పెరిగిపోయి ఏం చేసింది, సూర్యచంద్రులను అడిగింది, అడగమని చెప్పింది। మళ్ళీ రంగయ్య అడవికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు అన్నట్టు, నా భార్యకు సూర్యచంద్రులు కావాలంట అని। అప్పుడు జింక అనింది, కదా మీకు ఆశ కాదు, అత్యాశ ఎక్కువగా ఉంది, ఉన్నదాంతో మీరు సంతృప్తిగా ఉండలేరు, అందువల్ల మీరు సూర్యచంద్రుల్నే కావాలని అడుగుతున్నారు, అందుకని మీకు ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా నేను తిరిగి తీసేసుకుంటున్నాను, మీరు ముందులాగా కట్టెలు కొట్టుకునే బతకండి అని శాపం పెట్టేసి అవన్నీ ఇచ్చినవన్నీ కూడా తీసుకొని మాయమైపోయింది జింక। రంగయ్య ఏడ్చుకుంటూ వెళ్ళి భార్యకు చెప్పాడు, ఇద్దరు లబోదిబోమని మొత్తుకున్నారు। ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।